이러하자니 뵙겠네. ఇదే ఇక్కడ ఓ కాకినాడ ఇక్కడ రోడ్ మీద అన్నా లేకపోతే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలందరూ కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటమే దౌర్భాగ్యం అని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఈయన ప్రజలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేయాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి పూర్తి ఆకాంక్షతో ఉన్నారు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్న ధోరణిలో ఆలోచించట్లా. ఈరోజు ఏదైనా ప్రతిజ్ఞ చేయాల్సి వస్తే ప్రజలతో కాదు, ఉద్యోగస్తులతో కాదు, మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మంత్రివర్గ సభ్యులు, వారి శాసనసభ్యులు, వారి పార్టీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మేము అవినీతి లేని పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తాం. ఎవరం కూడా స్వార్థంతో పనిచేయము, చట్టాలని గౌరవిస్తాము, వ్యవస్థల్ని గౌరవిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన గురించి చర్చలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దూకుడుగా వెళ్ళి అందరికంటే ముందు నేనే ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పేసి వ్రాతపూర్వకంగా మౌఖికంగా చెప్పి ఈ రాష్ట్రానికి అన్ని తీరని అన్యాయం చేస్తే